తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో బహుజన పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా ఏర్పాటు చేశారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. భారతదేశం తలదించుకునేలా చేసిన మణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి వెంటనే స్పందించాలని కోరారు. మహిళలపై ఇలాంటి అకృత్యాలు జరిగినా భారత ప్రధాని మాట్లాడకపోవడం చాలా బాధాకరమన్నారు. వెంటనే బహిరంగంగా ఉరిశిక్ష చేయాలని కోరారు. గత 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తుందో ఏ సంఘటన అయితే ఈ దేశంలో జరగకూడదని చెప్పి నిరంతరం పోరాడుతుందో ఈరోజు మన కన్న ముందట అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మహిళలకు ఈరోజు కళ్ళు కనిపించట్లేదు. పుట్టుకతో మూగవాళ్ళు అవుతారు కానీ వాళ్ళు మంత్రులైనందుకు ఏ ఒక్క మహిళ కూడా ఈరోజు స్పందించట్లేదు. సాటి మహిళకు అన్యాయం జరిగితే బీజేపీ ప్రభుత్వం భారత్ మాతాకి జై అంటూ భారత్ మాత అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాలి. భారత మాతాని బట్టలిప్పి రోడ్డు మీద నడిపిస్తుంటే కళ్ళు మూసుకొని పోయినాయా? మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. హెచ్చరిక ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున బీజేపీకి మీరు చేసే ఈ అఘాయిత్యాలని ఈ మారణ హోమాన్ని ఖండిస్తూ అతి త్వరలో మీ ప్రభుత్వాన్ని పొందబెట్టి బహుజన సమాజ్ పార్టీని ఈ దేశంలో రాష్ట్రంలో నిర్మాణంలో తెచ్చి మా బహుజన సమాజాన్ని మేము కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బహుజన వ్యతిరేకులారా! ఖబర్దార్ 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 బహుజన వ్యతిరేకులారా!